ఈ మూసి ప్రక్షాళన ఇదంతా పట్టిదే ఇదంతా దేని కోసం అంటే అల్లుడి కోసం చేస్తారంట ఇది తెలుసా అల్లుడి కోసం ఎంతరు కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుని నాయకురాలి అల్లుడి కోసం ఎంతో తతంగం అంట కదే ఆయన మధ్య లక్ష్మణుడికి మధ్య లక్ష్మణ ఒకరు నిలబడి గురినుంట గురులేవ దేశంలో హైదరాబాద్ వచ్చే గురి చూసిండట ఆయన ఇక్కడ గురి చూసినట ఇంకేమో చూసిపోయినాడ ఏం చూలే వచ్చి కంట్రాక్టర్ మాట్లాడుకుపోయినాయన ఇలా ఏం ఆపినా పేదోళ్ళ ఇల్లు ముఖ్యం కాదు వాళ్ళకు మీ ఇల్లు ముఖ్యం కాదమ్మా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆది నాయకురాలి అల్లుడు ముఖ్యం వాళ్ళకి కంట్రాక్ట్ చేయడానికి తతంగం అంతా ఇవన్నీ సీఓలు ఇవన్నీ డ్రామాలే లక్షన్నర కోట్లు ఫిక్స్ అయిపోయినాయి ఆ పైసలు అల్లుడికి ఇవ్వాల్సిందే ఇలా కాబట్టి ఇక పోర్పు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి ముఖ్యమంత్రి బాధలు ముఖ్యమంత్రి మంత్రుల బాధలు మంత్రులే ఎందుకంటే వాళ్ళు ఇటు కాంగ్రెస్ పార్టీ కట్టాలే ఇలా మహారాష్ట్ర ఎన్నికలకు పైసలు పంపాలనే జార్ఖండ్ ఎన్నికలకు పంపాలనే మూడు రంగ హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు పంపడే మరి పైసలు పంపాలంటే ఇక్కడ దోచుకోవాలి లేకుండా లక్షల కోట్లు ఎక్కడికి వస్తాయి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి నిన్న కూడా అడిగిన నేను లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారు మీరు ఎవరు ఇస్తారు మీకు పైసలు మీ బడ్జెట్ ఎక్కడిది